రానున్న భయంకరమైన తుఫానుకు సిద్ధంగా ఉండమని ఈ తిరుచునుకలతో బెదరింపులు ప్రారంభించారన్నమాట. అమ్మా, మన పట్టింపుల కోసం ఒక అబలను బలి చేయడం మహారాజా ధర్మము కాదు, మానవ ధర్మము కాదు. ఆమెను ప్రేమించింది నేను. ప్రియా ప్రియా అని రేయనక పగలనక గుండె సాచి గొంతెత్తి కలవరించింది నేను. ప్రాణంలో ప్రాణంగా నిలుపుకున్నది నేను. ఇదే అపరాధమైతే శిక్ష అనుభవించవలసింది నేను. బాబు బాబు, అటు మాంగల్యం ఇటు వాత్సల్యం, ఏమని చెప్పను, ఎవరిది తప్పని చెప్పను. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివాన కాకముందే ఆ హోరులో ఈ మాతృ హృదయం తునా తునకలైపోకముందే నీవైనా తమాయించుకో బాబు, నీ హృదయాన్ని మార్చుకో. ఎంత తేలిగ్గా చెప్పావమ్మా, హృదయమేమో నాది, దానిపై అధికారమేమో మీది. ఇదెక్కడ రాజనీతి, ఇదెక్కడ ధర్మనిరతి? జీవితాన్ని కాచిపడబోసిన మాతృమూర్తివే అర్థం చేసుకోలేవా తల్లి? ఒక ఆడదాని గోడు గుర్తు చేసుకోవమ్మా. ఒక రాజపుత్ర స్త్రీ వైపుట్టి ఒక మగల వంశీయుణ్ణి భర్తగా చేపట్టి పతివ్రత ధర్మానికి ప్రతీకగా నిలిచిన నీవేనా అమ్మాయి సలహా ఇస్తున్నది? భిన్నమత సమ్మేళనమే అంగీకరించిన మీకు రెండు హృదయాల కలియకను కాదనే కాఠిన్యం ఎలా వచ్చిందమ్మా? ఆ తండ్రికో ధర్మం, ఈ బిడ్డకో ధర్మమునా? ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకాండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.